తగ్గించాలి. పెట్రోల్ డీజిల్ పై వ్యాట్ను వెంటనే తగ్గించాలి. తగ్గించాలి వద్దురా నాయన. కేసీఆర్ పాలన వద్దురా నాయన. రాజబోధు పాలన వద్దురా నాయన. రాజబోధు పాలన వద్దురా నాయన. రాజబోధు పాలన. పెట్రోల్ డీజిల్ పై పెంచిన వ్యాట్ను వెంటనే తగ్గించాలి. తగ్గించాలి పెట్రోల్ డీజిల్ పై పెంచిన వ్యాట్ను వెంటనే తగ్గించాలి. తగ్గించాలి రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ పెట్రోల్ డీజిల్ పై వ్యాట్లను వెంటనే తగ్గించాలి. పెట్రోల్ డీజిల్ పై ఉన్న వ్యాట్ను తగ్గించాలి. డీజిల్ పై ఉన్న వ్యాట్ను తగ్గించాలి. తగ్గించాలి పెట్రోల్ డీజిల్ పై ఉన్న వ్యాట్ను తగ్గించాలి. తగ్గించాలి వద్దురా నాయన. కేసీఆర్ పాలన వద్దురా నాయన. కేసీఆర్ పాలన వద్దురా నాయన. కేసీఆర్ పాలన వద్దురా నాయన. కాంగ్రెస్ పాలన వద్దురా నాయన. పెంచిన పెట్రోల్ డీజిల్ వ్యాట్లను వెంటనే తగ్గించాలి. తగ్గించాలి పెంచిన పెట్రోల్ డీజిల్ వ్యాట్లను వెంటనే తగ్గించాలి. పెంచిన పెట్రోల్ డీజిల్ వ్యాట్లను వెంటనే తగ్గించాలి. తగ్గించాలి పెంచిన పెట్రోల్ డీజిల్ వ్యాట్లను వెంటనే తగ్గించాలి. తగ్గించాలి వద్దురా నాయన. కేసీఆర్ పాలన వద్దురా నాయన. సాగుబోతు పాలన ప్రతి రాష్ట్రంలో నుంచి కూడా అది కూడా ఢిల్లీలో కానీ ఆంధ్రాలో కానీ తమిళం ఇచ్చిన పెట్రోల్ డీజిల్ ధరకి అనుగుణంగా నడుస్తున్నప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో ఒక నియంత పాలనలోనే సాగుతూ పెట్రోల్ ధాన్యం కొనుకుండా వాళ్ళని అవస్థ పాలు చేస్తున్నారు. అదే ఈ పెట్రోల్ డీజిల్ మీద రేటు తగ్గించు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు జిల్లా పార్టీ పిలుపు మేరకు మహిళా మోర్చ తరపున పెట్రోల్ పై పెరిగినటువంటి వ్యాట్ను తగ్గించాలని మహిళా మోర్చ తరపున నిరసన కార్యక్రమము మేడ్చల్ జిల్లాలో జరపడం జరిగింది. ఇళ్లలో నుండి ఉన్న మహిళలము బయటికి వచ్చి ఈ రోజున వ్యాట్ను తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము. విచ్చలవిడిగా వైన్స్లు బార్లు ఇవన్నీ ఎక్కువ అవుతున్నాయే తప్ప పెట్రోల్ పై పెరిగినటువంటి వ్యాట్ను వెంటనే తగ్గించాలని కోరుతున్నాము. పెట్రోల్ పై వ్యాట్ను తగ్గిస్తే నిత్యావసర వస్తువుల ధరలు తగ్గి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉంటుందని ఈ రాష్ట్ర ప్రభుత్వం సీఎం గారిని కోరుతున్నాము. వెంటనే వ్యాట్ను తగ్గించాలని తగ్గించే వరకు మా పోరాటం మహిళా మోర్చా తరపున చేస్తామని తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. కేసీఆర్ ప్రభుత్వం బంగారు తెలంగాణ విస్తారని చెప్పేసి మద్యము తెలంగాణ విస్తరిస్తున్నారు, బాధలు వేస్తూ ఉన్నారు. అలాగే ఇప్పుడు కేంద్రంలో మోడీ గారు పెట్రోల్ డీజిల్ పైన వ్యాట్ను తగ్గించారు. అలాగే రాష్ట్రంలో కూడా కేసీఆర్ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ పై వ్యాట్ను తగ్గించాలని మేము డిమాండ్ చేస్తున్నాము బీజేపీ తరఫున. ఎట్లాగంటే తను హుజూరాబాద్లో ఈటెల రాజేందర్ జరుపుతూ ప్రజలేషన్లో ఉండి ఎలా అంటే అసలు కేసీఆర్ గారు ఇష్టం వచ్చినట్టు కేంద్ర మంత్రులను కూడా విపరీతంగా విమర్శిస్తున్నాడు. కాబట్టి ఆయన ఇప్పుడు అరుణాచల్, ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్లో చైనా సైనికులని ఏ రకంగా అయితే వాళ్ళు తిడుతున్నారు అని చెప్పేసి, వాళ్ళని ఎట్లా దెబ్బలు కొడుతున్నారు అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. అసలు అట్లాంటి పైశాచిక ఆనందం పొందే కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండడం మనకు అవసరమా అని చెప్పేసి నేను ఈ బీజేపీ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నా. దేశభక్తులు కావాలి కానీ దేశద్రోహులు మనకు అవసరం లేదు. కాబట్టి కేసీఆర్ గారు అవసరం లేదు మనకు. కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ పైన తీసుకున్నటువంటి నిర్ణయానికి ఇతర రాష్ట్రాలన్నీ కూడా స్పందించి వ్యాట్ని తగ్గించడం జరిగింది పెట్రోల్ డీజిల్ పై. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎందుకని స్పందించడం లేదో అర్థం కావడం లేదు. ప్రజల మీద ఎందుకని ఇంత కక్షతో ఉన్నారో కేసీఆర్ అర్థం అవ్వట్లేదు. నోరు ధరిస్తే బీజేపీ పార్టీ వెనకాల పడతాను, పార్టీ ముందల బోర్ల పడతాను ఇలాంటి మాటలు తప్ప పని మాత్రం ఎంత మాత్రం కూడా చేయడం లేదు. ప్రజలను పీడించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఎలా వసూలు చేయాలి, మద్యం షాపులు ఓపెన్ చేయడం ఇలాంటివి కాదండి. ప్రస్తుతం మాత్రం మీరు పెట్రోల్ డీజిల్ పైన వ్యాట్ను తగ్గించండి. ఎలాగైతే మిగతా వాళ్ళందరూ స్పందించాలో అలాగే మీరు కూడా స్పందించాలి. దేశమంతట కూడా గత నెల రోజుల ముందు ప్రతిపక్షాలన్నీ కూడా పెట్రోల్ ధరపై నానా రసవ చేసి హంగామా చేసి మోడీ ప్రభుత్వాన్ని దుమ్మొచ్చి పోసిన ఈ ప్రాంతీయ పార్టీలన్నీ కూడా మొన్న ఒకటేపారి 10 రూపాయలు తగ్గించి
ఒక్కపారిగా వ్యాట్లో శాతం తగ్గించి మోడీ ప్రభుత్వం దించేస్తే ఈరోజు 27 రాష్ట్రాలలో 22-23 రాష్ట్రాలు ఈరోజు మోడీ గారిని అనుసరించి తగ్గిస్తే కేవలం కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు, అదేవిధంగా ప్రాంతీయ పార్టీలైన టీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ రెండు కూడా పూర్తిగా ఏదైనా తగ్గించమంటే పెంచింది మీరు, తగ్గించడం మేమా? అరే బాబు, భారతీయ జనతా పార్టీ కేంద్రంలో పెంచింది తగ్గించింది, మీరు కూడా తగ్గించవలసి ఉంది. సాధారణ సామాన్యునికి ఏదైతే బరువు ఉందని ఏదైతే కేంద్ర ప్రభుత్వం భావించిందో దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు తగ్గించరు, మీరు కూడా తగ్గించవలసిన బాధ్యత ఉంది. భారతీయ జనతా పార్టీ దీనిపైన పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే, మహిళా మోర్చా ఉద్యమం చేస్తుంది, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కూడా ఉద్యమం చేస్తుంది. రాబోయే రోజుల్లో మీకు ఈ యొక్క తలమానికంగా ప్రజలందరూ కూడా అన్ని రాష్ట్రాలు తగ్గించినాయి, కేసీఆర్ ఎందుకు తగ్గిస్తలేడు, అటేమో కేవలము మందు షాపులను పెంచుకుంటూ డబ్బులు సంపాదిస్తున్న అటు తాగిపిచ్చి జనాలను రోడ్లపై దింపుతున్నాడు, అదేవిధంగా పెట్రోల్ డీజిల్పైన కూడా ఏమాత్రము అనాలోచన విధంగా వివరిస్తున్న తీరు చూస్తే సభ్య సమాజం కూడా ఈరోజు నవ్వుకుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా ఈరోజు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా నీకు శంకరగిరి మాన్యాలు బట్టే రోజు వస్తుంది. తప్పకుండా ఈ ప్రజలు పెట్రోల్ డీజిల్ ధరలే కాదు, నీ యొక్క భాష తీరును కూడా ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా ఏదో ఒక రోజు నిన్ను ఇంటికి పంపించే రోజు వస్తుంది. అప్పటి వరకు ప్రజలు ఓపికతో చూస్తూ ఉన్నారు. కాబట్టి ఎంబడే ఆలోచించి పెట్రోల్పై ఏదైతే కేంద్ర ప్రభుత్వం తగ్గించిందో ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా తగ్గించారు, ప్రభుత్వాలు తగ్గించారు, మీరు కూడా తగ్గించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది.